నమ్మ సాంగ్ చాలా బాగుంది, నీటెట్గా కూడా చాలా బాగా చేశారు సాంగ్. ఈ యూత్కి కావాల్సిన ఏదైతే ఉందో ఆ ఐటమ్ ఈ సాంగ్లో ఉంది. చాలా బాగుంది సాంగ్, టైటిల్ చాలా బాగా ఉంది. వజ్రాలు కావాలని ఆయన సినిమా అనుకుంటూ వెళ్ళే జనాలు ప్రొడ్యూసర్కి వజ్రాల రూపంలో డబ్బులు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ సినిమాకి నా ఎక్స్పీరియన్స్గా చెప్పాలంటే, బేసిక్లీ ఐఎమ్ ఏ క్యూబా ప్లేయర్. ఈ ఫీల్డ్లో ఒక 15 ఇయర్స్గా ఎక్స్పీరియన్స్గా ఉంది. అలాగే ఈ పాటలన్నీ నాకు రాధాకృష్ణ గారు నాకు కొంచెం సపోర్ట్ చేశారు, నాకు ఇలాంటి సాంగ్ కావాలని చెప్పారు. ప్రొడ్యూసర్ గారు కూడా సూపర్గా నాకు ఏం కావాలంటే హెల్ప్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఈ తొందరగా ఫాస్ట్గా వర్క్ ఫాస్ట్గా జరిగింది. వెరీ సింపుల్గా ఈజ్ కంపోజింగ్ ఈజీగా అయిపోయింది నాకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ రాధాకృష్ణ గారు అండ్ మా ప్రొడ్యూసర్. జనాలు కావాలని ఆయన సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. ఈ ఇంత బాగుండడానికి కారణం డైరెక్టర్ కాన్సెప్ట్ అవుతే జాన్ ముఖ్యంగా చాలా కారణం. ఎందుకంటే జాన్ నాకు 10 సంవత్సరాలుగా పరిచయం. నా సినిమాకి కూడా ఆయన కీబోర్డ్ కూడా చేశారు 10 సంవత్సరాల క్రితం. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్గా నా సినిమాకి చేసేది ఉండే, బట్ ఆ టైంలో ఎందుకో సెట్ కాలేదు. మంచి టెక్నీషియన్, అంటే ఇంతకుముందు వింటూ ఉంటే కూడా ఆ రిథమ్ కానీ అది కానీ అంటే జోస్ వస్తుంది ఆ సాంగ్లో. ప్రతి దాంట్లో జోస్, మెలోడీలో కూడా జోస్ ఇచ్చాం. అంటే మెలోడీలో జోస్ ఉండదు, చాలా వరకు సాఫ్ట్ ఉంటుంది, బట్ మెలోడీలో కూడా జోస్ ఇచ్చావు జాన్. రియల్గా నువ్వు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు, ఎందుకంటే నేను 12-13 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఒక డిసిప్లిన్ ఉన్న టెక్నీషియన్, అది నీకు కాంబినేషన్ రాధాకృష్ణ ఉండడం, మరి సినిమా నీకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే సాంగ్స్ విన్నాను చాలా అంటే దాని తగ్గట్టుగా వజ్రాలు సినిమా, వజ్రాలు అంటే వజ్రాల లాగా తీశాడు. ఇప్పుడు నడుస్తుంది టోటల్గా మోడీ ఫీవర్ నడుస్తుంది భారతదేశంలో. ఆ మోడీ ఫీవర్లో వజ్రాలు తీసుకొచ్చాడు. మొన్నటిదాకా బంగారం నడిచింది, ఇంకా వజ్రాల మీద వాళ్ళకి దృష్టి రాలేదు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా వజ్రాలు కూడా ఎన్ని ఉండాలని దృష్టి వస్తుందో ఏంటో తెలియదు. ఎందుకంటే బంగారం 500 గ్రాములు ఉండాలని వచ్చింది, మరి వజ్రాలు ఎన్ని ఉండాలని అయితే రాలేదు ఇప్పటిదాకా. ఎంటర్టైన్మెంట్స్ ఈ సంస్థ స్థాపించింది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఈ సంస్థ స్థాపించాను. మొట్టమొదటి ప్రయత్నంగా నేను వజ్రాలు కావాలని అయినా అనే మూవీ స్టార్ట్ చేశాను. ఈ ప్రయత్నంలో ఫస్ట్ మొదట ఒక స్టోరీ రాసుకున్నాను. ఆ స్టోరీకి డైరెక్టర్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే చాలామంది నన్ను కలిశారు. చాలామంది కలిసి వాళ్ళ మాకు ఒక స్టూడియో విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది, దాంట్లో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న మన రాధాకృష్ణ గారు నాకు చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు. నేను చేయగలుగుతాను సార్, మేము మనమే చేద్దాం, ఇంక వేరే వాళ్ళకి ఎందుకు, చాలా మీరు ఎవరు నచ్చట్లేదు, మనమే చేద్దాం, ఈ సబ్జెక్ట్ బాగుంది సార్, మనమే చేద్దామంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మొట్టమొదటిగా రామకృష్ణకు ఛాన్స్ ఇచ్చాను, రాధాకృష్ణకు ఛాన్స్ ఇచ్చాను. అలాగే తర్వాత కాస్ట్ అండ్ క్రూ వీళ్ళ గురించి ఆలోచించాం. మనకు ఎట్లా ఎలాగైనా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కొత్త వాళ్ళని చాలా ఆడిషన్స్ చేసాం. ఆడిషన్ చేసి దానికి అంటే ఊరికే అంటే ప్యాచింగ్ లాగా అట్లా లేకుండా మనకి ఈ క్యారెక్టర్లకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళని తీసుకొని
తీసుకొని ఈ ప్యాడింగ్లు ఇట్లా లేకుండా మన స్టోరీకి దీనికి ఎవరు షూట్ అవుతారో వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం నేను రాధాకృష్ణ. మెయిన్గా చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్, ఇతను ఇంతకుముందు సినిమాలు చేశాడు కానీ మంచి ఈ సినిమాకి మాకు కావాల్సిన మెలోడీ ఎలా కావాలంటే ఆయన మేము కూర్చొని ఆయన దగ్గర నేను రాధాకృష్ణ ఆయన దగ్గర మెలోడీ ట్యూన్స్ ప్లస్ ఫాస్ట్ బీటు ఇవన్నీ మేము దగ్గరుండి కష్టపడి చేపించాం ఆయన దగ్గర నడువులోనే ఉంది. సో మీరు ఆ మూవీ చూసి అదేంటో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కాస్ట్ అండ్ క్రూ చెప్పాలి. సో చాలా హెల్ప్ చేస్తారు అందరూ, కాస్ట్ క్రూ, ముఖ్యంగా ఈరోజు స్పెషల్ హీరో మా జాన్ పోట్ల గారు. సో మంచి ట్యూన్స్ ఇచ్చారు, ట్యూన్స్ అయితే అద్దరిపోయినాయి. ప్రతి ట్యూన్ కూడా ఒక డైమండ్లో ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు. సో ప్రతి సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీ అందరిని అలరిస్తుందని నేను కోరుకుంటున్నాను సాంగ్స్ అన్నీ కూడా. సో ఇంకా మా సినిమా మొత్తం అయిపోయిన తర్వాత సో మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో మా జానకిరామ్ గారు ఎడిటర్. కామెడీ ఈ మధ్య వస్తున్నట్టుగా డబల్ మీనింగ్ డైలాగ్స్తో కామెడీలా కాకుండా ప్రతి కామెడీ సీన్ కానీ సిచ్యువేషన్ వైజ్గా వస్తుంది. సో అది ఓల్డ్ మూవీస్లో జంధ్యాల గారు అలా చేసేవారు, నెక్స్ట్ మన రాధాకృష్ణ గారు మా సినిమాలో చేశారు. డైరెక్టర్ వజ్రం లాంటి ప్రొడ్యూసర్ దొరికారండి. సో మేమంతా వాళ్ళు షైన్ చేస్తే షైన్ అవుతున్నాము. సో ప్రతి ఒక్కరూ సినిమాని హ్యాపీగా థియేటర్లో చూసి నీట్గా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి డబుల్ మీనింగ్స్ కానీ అలాంటి ఏం లేకుండా చాలా పద్ధతిగా మా కిషోర్ సార్ రాసుకున్న కథకి చాలా నీట్గా అంటే ఎలాంటి వల్గర్గా ఏది లేకుండా ప్రతి విషయం ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది షూటింగ్కి వచ్చి ప్రతిరోజు సెట్లో చూసి మమ్మల్ని అందరినీ నేను ఫస్ట్ కిషోర్ సార్ని చూసినప్పుడు స్కూల్లో ప్రిన్సిపల్లా ఫీల్ అయ్యేవాడిని. చాలా టెన్షన్గా ఫీల్ అయ్యేవాడిని. సార్ వచ్చి 2-3 డేస్ సెట్స్కి వచ్చేంతవరకు చాలా ఇబ్బందిగా అంటే సార్తో మాట్లాడాలని వచ్చి సార్ వచ్చి సైలెంట్గా పక్కన కూర్చొని ప్రేమ్ అనేవాడు. నాకేం టైట్ నా క్యారెక్టర్ నేమ్ అనమాట అది. సో నేను నాకు అంత నేమ్ ఉంటుంది కానీ నాకు ఆ పవర్కి ఇంకా నేమ్తో పిలవడం కానీ ఏది జరగలేదు. సో నేను పెద్దగా ఆలోచించకుండా ఏదో చూసి స్క్రిప్ట్ అయ్యి చూస్తూ ఉండేవాడిని. మళ్ళీ సైలెంట్గా ప్రేమ్ అనేవాడు. అనగానే ఏ ఏంటా నువ్వు ప్రేమ అని ఎన్నిసార్లు పిలవాలి అంటే నన్ను పిలుస్తూనే పలుకుతావా అని చెప్పి అని చాలా జోరుగా ఉండేవారు. సో అలా ఉండడం వల్లే నాకు యాక్టింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో నా కో ఆర్టిస్టులు నా పక్కన ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్లో ఉండి చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రతి సీన్కి ముందు మేము మాట్లాడుతూ మేము అన్నీ షేర్ చేసుకున్నాం, ఇలా చేద్దాం శివ, ఇలా అశ్విని ఇలా చేద్దాం, నిఖిత ఇలా చేద్దాం అని చెప్పి అన్నీ మేము మాట్లాడుకుంటూ చేసేవాళ్ళం అండి. అదంతా నాకు చాలా మెమొరబుల్గా జరిగిన అన్ని డేస్ షూటింగ్ జరిగిన రోజులు చాలా ఎంజాయ్ చేశాము. డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే సీరియస్గా చెప్తున్నాను, కళలు కూడా అనుకోలేదు. మూవీ రేపు షూటింగ్ ఉంది అన్న కూడా నేను నమ్మలేదు, రేపు అయినప్పుడు చూద్దాం. ఎందుకంటే చాలామంది చెప్తారు న్యూస్లో పబ్లిసిటీ కోసం కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలి అని. బట్ ఎవరు చెప్పేవాళ్ళు చాలా మంది కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. బట్ మా కిషోర్ సార్ అండ్ ఆర్కే సార్ నిజంగా అందరూ కొత్త క్యారెక్టర్, అన్ని కొత్త ఫేసెసే, ఎవరికీ ఎక్స్పీరియన్స్ లేదు. మన అందరినీ పెట్టుకొని చాలా రిస్క్ అనుకోవచ్చు, రిస్క్ తీసుకుని ఒక మూవీ కంప్లీట్గా చేశారు, సక్సెస్ఫుల్గా షూట్ చేశారు. సో యాక్చువల్లీ చాలా టెన్షన్గా ఉంది మాట్లాడడానికి, ఇది మా ఫస్ట్ టైం అనమాట స్టేజ్ మీద మాట్లాడడం. సో నేను లైఫ్లో మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు అంటే ఆర్కే సార్ అండ్ కిషోర్ సార్. ఫస్ట్ టైం నేను నిజంగా అనుకోలేదు ఇక్కడ దాకా వస్తానని, చాలా కష్టం ఇలా రావడం. బట్ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా సార్, మా ఆర్కే సార్ అయినా కిషోర్ సార్ అయినా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. షూటింగ్లో మినిమం ఎవరైనా కోప్పడతారు, బట్ ఆర్కే సార్ ఎప్పుడు ఏంటమ్మా చెయ్యమ్మా ఇంతకు మించి ఎవరిని తిట్టడం అనడం ఫ్రస్ట్రేషన్ ఎటువంటివి లేకుండా చాలా ఈజీగా 1 మంత్ ఎలా అయిపోయిందో తెలియదు. లాస్ట్ డే కూడా చాలా బాధపడ్డా, వరే ఈరోజు షూట్ అయిపోయింది కదా అని. అదే కరెక్ట్గా చెప్పాలంటే ఈ మూవీ వల్ల నాకు హిట్ వస్తుందో ఫ్యూచర్ ఉంటుందో లేదో నేను అది చెప్పలేను, కానీ లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఇద్దరు వ్యక్తులు మాత్రం నాకు దొరికారు, దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా.